హాయ్ నమస్తే. ముందుగా అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను, చికెన్ మటన్ ఫ్రై చేస్తున్నాను. నేను చేసిన వంటలని మీకు చూపిస్తాను, మా వ్లాగ్ చూడండి. ముందుగా ఆయిల్ పోసాను, దీనిలోకి బిర్యానీకి సంబంధించినవన్నీ వేస్తాను. ముందుగా ఆయిల్ హీట్ అయిపోయింది, దాల్చిన చెక్క వేసాను, యాలకులు వేసాను, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, పటుకపాప. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు బిర్యానీ మసాలా చేసి పెట్టుకున్నాను, అది ఒక స్పూన్ వేస్తాను. ఫ్రై అయ్యాయి, దీనిలోకి ఉల్లిపాయలు వేస్తాను, తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. మీ డాడీకి ఫోన్ చేసుకోండి, నా ఫోన్ తీసుకెళ్తా. ఫోన్ చేశాము, వస్తే వస్తున్నా అన్నారు. మీరంతా సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్ కూడా చెప్పండి, తెలుసుకుంటాను. ఎండలో పొయ్యి మీద కూర్చొని వంటలు చేశాను, బా చాలా కష్టం అండి. పొయ్యి మీద వండే వాళ్ళు ఎలా ఉంటున్నారని పాపం, ఎండలో చేయాలంటే చాలా కష్టం. అసలు పొయ్యి పెట్టాల్సిన చూసలేకపోయా నేనైతే. ఇంతలో గాలి, గాలి ఎక్కువగా గాలి వచ్చేసింది, అది మండలేదు. మళ్ళీ వచ్చేసి కాసేపు ఎండ వచ్చేసింది. చాలా కష్టపడి చేశానండి వీడియో కోసం, అందుకని బిర్యానీ కూడా పొయ్యి మీద పెట్టి చేయలేక స్టవ్ మీదే పెట్టేసుకుంటున్నా. ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. పాప పచ్చిమిర్చి, దీంట్లోకి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన టేస్ట్ కి సరిపడేంత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. మీకు ఒక చిన్న టిప్ చెప్తారండి, ఈ వింటర్ సీజన్ లో అందరికీ జలుబులు దగ్గులు చేస్తాయి. ఎక్కువగా వేడి వేడి పాలల్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి వేడిగా తాగితే త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తులసి ఆకుల్ని కచ్చా పచ్చాగా దంచి కషాయంలా కాచి మనగా తాగితే జలుబు దగ్గు తగ్గుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ మగ్గాయండి. టమాటా ఇమ్మ, టమాటాలు వేసుకుందామండి. ఇవి కూడా అన్నీ వేసుకోకూడదు, వాటికి సరిపడేంత టమాటానే యూజ్ చేయాలి. టమాటాలు వేసుకున్నాము, ఇవి బాగా మగ్గాలి.
బాగా మగ్గి అంతా చుట్టి మెత్తగా రావాలి. అప్పుడు దాకా మనము మూత పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత చూద్దామండి, టమోటాలన్నీ మగ్గయ్యలేదు. టమోటాలన్నీ బాగా మగ్గాయి. మనం దీంట్లోకి మసాలా యాడ్ చేసుకోవాలి. మనము అల్లము, ఉల్లిపాయ తెల్లగడ్డ, జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇవి వేస్తున్నాను పేస్టు. మనము అన్నంకి సరిపోయేంత వేసుకోవాలి మసాలా. అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు ఈ మూడే వేసానండి. అన్నానికి మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ మసాలా వేసుకోకుండా. కొబ్బరి వేస్తే ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వలన మనం కొబ్బరి స్కిప్ చేసాము కాబట్టి జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. మీరు ఎలా చేస్తారు నాకైతే తెలియదు. నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తాను. ఇదంతా బాగా మగ్గాలి. వేసిన మసాలా అంతా బాగా కుక్కవ్వాలి. ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ రావాలి. మూత పెడతాము, బాగా మగ్గుద్ది. చూడండి మూత తీసి మసాలా కుక్క అయిందా లేదా ఒకసారి కుక్కాము. చూడండి మసాలా అంతా బాగా మగ్గింది, కొంచెం అడుగంటింది. అదంతా మనం ఇట్లా బ్రష్ చేస్తూ ఉంటే అదంతా వచ్చేస్తుందండి. ఎక్కువేం అడుగంటలేదు, బాగా కుక్కింది. ఇంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా దీంట్లో వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఇది కూడా కాస్త మగ్గనివ్వాలి. కొంచెం మగ్గితే వాటర్ యాడ్ చేసుకుందాం ఎసురుకి. నేను ఎక్కువ మా బిర్యానీకి ఎక్కువ మసాలా వాడనండి. ఈ క్వాంటిటీలోనే మసాలా తీసుకుంటాను. సింపుల్గా ఇలా చేసుకుంటాను. కర్రీ అనేది మనం విడిగా వండుకుంటాము. ఈ అన్నానికి ఆ కర్రీకి బాగుంటుంది. లేదంటే కూరలో కూడా మనం మసాలా వేసుకుంటాము, అన్నంలో కూడా హెవీ వేసుకున్నామంటే తినలేము. అందుకని దీంట్లో లైట్గా అన్నం తగ్గట్టే నేను మసాలా తీసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి మసాలా అంతా. మన మసాలా అంతా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే అన్నానికి మంచి టేస్ట్ ఉంటుంది. మసాలా మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తామో అన్నానికి అంత టేస్ట్ వస్తుంది. మనం నెయ్యి కూడా యాడ్ చేయబడలేదు. మనం వండే పద్ధతిలోనే అన్నం టేస్ట్ ఉంటుంది. చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 3 కిలోల రైస్ చేస్తున్నాను. ఈ డబ్బాతోనే రైస్ తీసుకున్నాను. కేజీకి 1.5 కిలో వాటర్ పోసుకోవాలి. మనం ఏ డబ్బా తెస్తే మనం రైస్ తీసుకుంటామో ఆ డబ్బాతోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వెనక్కి అట్టే చూపిస్తాను. మనము 3 కిలోలు తీసుకున్నాం కాబట్టి 4.5 డబ్బా వాటర్ పోసుకోవాలి. మనము ఈ డబ్బాతో 3 డబ్బాలు రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ డబ్బాతోనే 4.5 డబ్బా వాటర్ యాడ్ చేసుకున్నాము.
చూడండి, రైస్ కి వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మనము ఇది కొరత ఉండదు, మనం చూసుకొని వేసుకోవాలి. నేను ఇది యాడ్ చేశాను రైస్లోకి, ఎందుకంటే మనం దాంట్లో కూర వేసుకుంటాం కాబట్టి కూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి రైస్లో మనం ఉప్పు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకున్నాము. మన రైస్ని ముందుగా ఒక గంట నుండి నీళ్ళలో నానబెట్టాము. బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి వాటర్ని ఉంచానండి. మనకి ఏసరి తెలియ లోపల బియ్యం బాగా ఇట్లా చిరులు ఉండేది తీసుకొని దీంట్లోకి రైస్ అంతా ఉడకట్టాలి, వాటర్ అంతా వెళ్ళాలి. ఇవి మసూర రైస్, మామూలుగా మనం ఇంట్లోకి వండేది బాస్మతి రైస్ కాదు, మామూలు రైసేనండి. పెరుగు పచ్చడి చేద్దామండి మనము. మనకి తగినంత పెరుగు తీసుకున్నాను, దీంట్లోకి కొంచెం క్యారెట్ ముక్కలు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేయాలి బాగా. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, చిక్కగా ఉంది కాబట్టి. ఇవన్నీ వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి పెరుగు పులుసు, ఇలా నా స్టైల్లో నేను ఇలా చేస్తానండి. ప్లేట్ తీసుకోవాలి, చూపి ఎసరు సైజు, ఎసరు బాగా మరిగాయి. దీంట్లోకి మనము రైస్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వడకట్టిన రైస్ అంతా ఈ వాటర్లోకి వేయాలి. పట్టుకోమది పట్టుకో. అన్నమంతా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇంకో స్టవ్ పెట్టుకొని మనం చికెన్ రెడీ చేసుకుందాం. ఎంత కనిపిస్తుందా ఆయన యాడ్ చేసుకున్నాము. ప్లేట్ తీసుకున్నాము, దీంట్లో మసాలా వేసి ప్లేట్ ఎక్కడ పెట్టాను. చికెన్లోకి లవంగాలు, అనాస పువ్వు, రెండు బిర్యానీ ఆకులు, కొంచెం చికెన్ పౌడర్ వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక యాలుక యాడ్ చేసుకున్నాము. అవంతా బాగా ఫ్రై అవ్వాలి. చికెన్కి మనము పచ్చిమిర్చి, ఉద్దిపాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. టమోటాలు వేయాలి. మనకి కూరకు సరిపోయినంత టమోటాలు వేసుకోవాలి.
ఇవి కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలి. మళ్ళీ ఎక్కువ టమాటాలు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కూర అంతా తీయగా అయిపోతుంది. అలా కాకుండా తక్కువ ఉల్లిపాయలు తక్కువ టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుంది, చూపిస్తాను. పక్కనే మనము చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గాయి. దీంట్లోకి మనము మసాలా యాడ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి జీడిపప్పు కలిపిన మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము. చికెన్కి సరిపడేంత మసాలా వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్లు మసాలా వేసుకున్నాను. ఇది బాగా టమాటా ఉల్లిపాయల్లోకి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనము పప్పు యాడ్ చేసుకున్నాము. ఒక 1½ స్పూన్ పప్పు యాడ్ చేశాను. అలాగే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మసాలా ఫ్రై అయ్యేటప్పుడే మనము పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది మసాలా అంతా. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. దీంట్లోకి మనము బాగా 4-5 టైమ్స్ కడిగి పెట్టుకున్నాము చికెన్ని. 4-5 టైమ్స్ బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను చికెన్. దీంట్లోకి యాడ్ చేసుకుందాము. పండగ అంటేనే 10 మందికి మనం పెట్టాలి, మనం తినడం కాదు. అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేస్తున్నాను. మేము తింటూనే మేము 10 మందికి పెట్టాలి, అందుకోసంగా క్వాంటిటీ ఎక్కువ తీసుకొని చేస్తున్నాను. విడి టైంలో మనము చేసుకొని పెట్టినా పెట్టకపోయినా పండగ టైంలో మాత్రము ఎవరైనా సరే 10 మందికి అన్నం పెడితే మంచిది. మనకి మనం చేసుకున్నవన్నీ పెట్టాలి, మనము తినాలి వాళ్ళకి పెట్టాలి. చూడండి, అంతా బాగా కలుపుతున్నాను. మసాలా అంతా ముక్కలకంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి అలా కుక్ చేద్దాము. తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, అన్నము ఒక హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇంకా కాసేపు ఉంటే రెడీ అయిపోతుంది. అన్నంలోకి నేను కొంచెం వాటర్లో కలర్ కలిపి ఫుడ్ కలరు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మాకు పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి కలర్ యాడ్ చేస్తే, అందుకోసంగా నేను కలర్ యాడ్ చేసుకుంటున్నాను. కలర్ వేసి ఇలా కలపాలి. రైస్లోకి మనము మళ్ళీ రైస్ అంతా మరీ రెడ్ అయిపోతుందండి, అందుకని లైట్గా అలా కొంత అన్నానికి కలుస్తూ కొంత అన్నానికి కలవనట్టుగా కలుపుకోవాలి. మేము పిల్లల కోసం యాడ్ చేసుకున్నాము ఈ కలరు, లేకపోతే మామూలుగానే వండి చూపించేదాన్ని. మమ్మీ
సూపర్ స్మెల్ మమ్మీ. చూడండి మరి రైస్ అంతా రెడీ పోతుంది. అందుకని మళ్ళీ ముక్క పెట్టేస్తాము. 10 నిమిషాల్లో మనకి రైస్ రెడీ అయిపోతుంది. మనము అన్నం ఉడికిందో లేదో చూద్దాము. చూడండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. చూడండి అన్నం అంతా బాగా ఉడికిపోయింది. మనం తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో రైస్, మధ్య మధ్యలో వైట్ గా రెడ్ గా. నా స్టైల్ బిర్యానీ తీసి పక్కన పెడదామండి. ఒక 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టానండి. ఇది ఉడికిన తర్వాత ఫ్రై చేస్తాను. ఈ లోపల మనకి చికెన్ ఉడికిందేమో చూద్దామండి. చూడండి చికెన్ లో పర్ఫెక్ట్ గా అంతా సరిపోయిందో లేదో మనం ఒకసారి టేస్ట్ చూద్దాము. కొంచెం మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేయాలి టేస్ట్ తగ్గట్టు. చూడండి కారము ఎక్కువ వేసి అనుకోవద్దు, సరిపోతుంది. 3 స్పూన్లే కదా కర్రీ అంతా కలవాలి కాబట్టి. మీకు వేసేటప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, కూరకి మనం కూర అంతా కలబెట్టేటప్పుడు సరిపోతుంది. చూడండి చికెన్ కూడా 1/2 బాయిల్ అయింది, ఇంకా 1/2 బాయిల్ అవ్వాలి. ఇందాక నేను ఒక విషయం చెప్పాలి, చికెన్ ఉడికేటప్పుడే కొత్తిమీర పుదీనా వేసాను, అది మీకు చూపించలేదు నేను వేసేసాను. ఇలా ఉడికేటప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ గ్రేవీలో ఉంచుకోవాలి మనం, సరిపోతుందండి ఈ గ్రేవీలో. దీనిలోకి మనము కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. సరిపోతుందండి. చూడండి స్టవ్ పెట్టేద్దాం, మటన్ ఫ్రై చేసుకుందాం. మటన్ ఫ్రైలోకి మనము కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు వేసుకున్నామండి, లవంగాలు. దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి ఉల్లిపాయలన్నీ బ్రౌన్గా వెళుతున్నాయి. దీనిలోకి మనము మసాలా యాడ్ చేసుకోవాలి. అల్లం, జీడిపప్పు,
వెల్లుల్లి కలిపి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లోని మన మసాలా అంతా మగ్గాలి. ఎందుకంటే మటన్ మనకి ఉడికి పెట్టుకున్నాం కాబట్టి అది ఎక్కువ మనం ఫ్రై చేయలేదు. మసాలా అంతా బాగా కుక్ అవ్వాలి. చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది. దీనిలోకి మనము సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాము. ముందుగా మనము మటన్ని ఉడకబెట్టి పక్కన తీసి పెట్టుకున్నామండి. ఇదంతా ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. పాప ఇది పట్టుకుందురా. బాగా ఈ మసాలా అంతా ముక్కడికి పట్టే విధంగా కలపాలి బాగా. మనము మటన్ అంతా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వలేదు. మసాలా బాగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది. దీంట్లో మనము కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1½ స్పూన్ సరిపోతుంది. మనం మిరియాల పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అందుకని కొంచెం కారం తగ్గిస్తే సరిపోతుంది. అందుకని నేను 1½ స్పూన్ వేసాను. చూడండి ఎంత మంచి కలర్గా ఉందో. నేను నా స్టైల్లో మటన్ ఫ్రై ఇలాగే చేస్తానండి. ఇది రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. మసాలాతో గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్లో కూడా తినడానికి బాగుంటుంది. ఈ మసాలా చెమ్మంతా బాగా వెళ్ళిపోయి పొడి పొడిగా వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. దీనిలోకి మనము మిరియాల పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. చూడండి ఇది మిరియాల పౌడర్ కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. ధనియాల పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక 3 వేసుకున్నాను. కొంచెం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. మనం ఇందాక మసాలా వేసేటప్పుడే సాల్ట్, పసుపు అన్నీ వేసాము కాబట్టి ఇప్పుడు మనము సాల్ట్, పసుపు యాడ్ చేయబడలేదు. ఇంక ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడంతా బాగా ఫ్రై అవ్వాలి. మటన్కి మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసాము. చూడండి మటన్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇక ఫ్రై అయ్యేలా మనం ఉంచుకోవాలి. స్టవ్ మీదే, త్వరగా తీసుకోకూడదు. బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఏ ముక్క ముక్క విడివిడిగా పొడి పొడిగా రావాలి. బాగా ఇంగు పొడి, ధనియాల పొడి, మసాలా అంతా కుక్ అయ్యి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ కట్టేసి మీకు ఇవన్నీ
ఏమేమి చేశాను మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఆ పక్క గోంగూర ఉడుకుతుందండి, గోంగూర కూడా ఎలిపేసి మొత్తం మీకు చూపిస్తాను. చూసారు కదండి మా వీడియో, బిర్యానీ, చికెన్, మటన్ ఫ్రై, గోంగూర, పెరుగు. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. ఇంకా కొత్త వారు చూసి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కనుమ పండుగ శుభాకాంక్షలు, అందరూ భోంచేయండి. బాయ్.